ఎంతో అత్యపచ్చ నాగరాజు గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం తులసి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్. సో బాహుబలి చిత్రం ద్వారా మనసుల్ని దోచుకున్న వ్యక్తి కాలకే ప్రభాకర్ గారిని వేదిక మీద రాఫర్ రామ్ ప్రసాద్ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాను. రాసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సార్ ఈ పేరుని పైకి పిలవడానికి. సో యంత్రాలతో పేద పండితుల సమక్షంలో ఆశీర్వచనం జరుగుతుంది. యోపాంబుష్పం వేద పుష్పవాన్ ఓం ఆశిషిషానో వృషభో న యుద్మో ఘన ఘన క్షోభనశ్చరుషణీనా నిమిషేణ జిష్ణునా యుత్కారేణ దుశ్యవనేన ధృష్ణునా ైస్తనిషంగిభిర్వశీ సగ్గుష్టదిత్సాపాహస్పదే పరిదీయా రథేన రక్షోహామిత్రాగో అబబాధమానహవిదం వజ్రబాహుంజయంతమజ్మ ప్రమృణంతమోజసా గోజహమాన దాయో వీరశ్రదమన్యురింద్ర శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. పునస్త్వాత్వా పునః పునస్త్వాదిత్యా ఆదిత్యాస్త్వా పునః పునస్త్వాదిత్యాదిత్యాదిత్యాస్త్వాదిత్యా రుద్ర 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 ఆదిత్యా ఆదిత్యా రుద్రావతిష్ఠతి. అవాదిరతమృతాని విస్వర్తేన మిత్రావరుణా సజే రూపాలు చూపించాలని ఒక తపనతో ఉన్న ఏకైక నటుడు బాలకృష్ణ గారు. ఎందుకంటే మరి ఆయనకు అచ్చొచ్చిందో ఆయన భక్తి ఆ నరసింహస్వామి రూపంలో బయటకు తీసుకురావాలని ఒక తపనతో ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారో తెలియదు. కానీ అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు, ఎన్నో చారిత్రాత్మక సినిమాలు తీశారు. మమ్మల్ని అవహేళనగా అపహాసానికి అనేక
విచిత్ర చిత్రమైన సంఘటనలు కూడా వాడుకున్నవారు ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు కళ్యాణ్ గారితో డిబేట్లో చాలాసార్లు కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం, ఏమంటే సినిమాని సినిమా అలా చూడండి అని. ఎప్పుడు కూడా సినిమా అనేది ప్రజల్లో గుండెల్లో నాటుకుపోతున్న ఒక అంశం ఇది. ఒక సీన్ కానీ ఒక సంఘటన కానీ వారు చూపిస్తే వాళ్ళ యొక్క ఫ్యాన్స్లో కానీ మరి ప్రజల్లో కానీ ఒక నాటుకుపోయే ఒక అంశం అయిపోతుంది. మీరు వీడియో గేమ్స్ చూసే కొంతమంది అలా చేయాలని తపనతో చూస్తుంటారు. వాళ్ళ హీరోలు చేస్తుంటే ఇంకా గొప్పగా చేయాలని, మేము అలా నటించాలని ఒక భావన ఈరోజు ఫ్యాన్స్లో పెరిగిపోతుంది. అందుకోసం ఇంత గొప్ప సినిమా అంటే జై సినిమా సినిమాలో మాకు నచ్చిన సన్నివేశం అంటే ఒక హిందూ మతానికి, ఒక హిందూ మతంలో ఎవరైతే ముఖ్య పాత్ర పోషిస్తారో ఆ ముఖ్య పాత్ర పోషించే వారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈరోజు సినిమా ఉంది. నేను ఈరోజు ఆయన్ని మనస్ఫూర్తిగా పొగుడుకుంటున్నాం. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ తరంలో ఉన్న సినిమాలు చూస్తే ఒక కులాన్ని కానీ ఒక మతానికి కానీ ఎవరిని కూడా అవహేళన కానీ అపహాస్యం కూడా చేసేవారు కాదు. పురాణాలని పురాణం అందులోనే హాస్యం ఉండేది, అందులోనే యుద్ధాలు ఉండేవి. కానీ ఆ సంఘటనలలో మన మనసులో అందరికీ కూడా చరిత్ర ఇది అని ఒక ఆలోచన వచ్చేది. కానీ ఈరోజు సినిమాలు ఆ విధంగా ఉండలేకపోతున్నాయి. మరి ఎందుకు ఉండలేకపోతున్నా అది ప్రజల్లో కూడా లోపం ఉంటుంది. ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే సినిమా తీసేవాళ్ళు ఉండరు. అంటే ప్రజల నాడిని పెట్టుకుని వారు సినిమా తీసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈరోజు ఒక ఆయన చెప్పారు, నేను చదువుకోలే, నాకు ఇంతే తెలుసు, ఒక్క మాట చాలు అంటే ఒక బండరాయి అటువంటి తత్వం ఉన్న ఒక వ్యక్తికి కూడా ఒక అర్చకుడి గురించి, ఒక పురాణం గురించి, ఆయన చేసే ఒక క్రియ గురించి అంత గొప్ప సన్నివేశాన్ని అన్ని కోట్లు పోసి తీసిన మరి నిర్మాతకు కానీ, అంత గొప్ప రైటర్గా మరి అంత గొప్ప రాసిన రత్నం గారికి కానీ, మరి డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారికి కానీ, అలానే మరి ఎన్నో సినిమాలు అసలు నేను ఎందుకు చెప్పాలి అనే హీరోలు ఉన్నారు ఈ రోజుల్లో. ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చూడాలి, నేను చేస్తే నాకేమిటి వస్తుంది అనే ఆలోచన ఉన్న ఈ తరుణంలో మరి యొక్క మా బ్రాహ్మణుల గురించి, మా యొక్క ఔన్నత్యాన్ని గురించి, మా యొక్క భక్తి గురించి, మా శ్రద్ధ గురించి అంత గొప్పగా చెప్పిన బాలయ్య గారిని ఈరోజు నిజంగా మేము ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి, ఎందుకంటే చరిత్రాత్మక సినిమాలు ఎన్నో తీస్తున్నారు. అంటే చరిత్ర ఎక్కడా కూడా కాలగర్భంలో కలిసిపోకూడదు, చరిత్రని చరిత్రగా చూపించాలని ఒక తపనతో ఆయన చేస్తున్న ఆ తపస్సుకి మేము కూడా ఈరోజు మీ వెంట ఉంటాం, తప్పకుండా మీకు తోడుగా ఉంటాం. మమ్మల్ని గౌరవించే సినిమాలు, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వృత్తులను కూడా అవమానం చేయకుండా సినిమాలు తీయండి. మేము నిజంగా సినిమా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు, ఒకరిని గౌరవిస్తారు. సినిమా అంటే ఒక కళాత్మకం, అసలు ఆ కళ అంటేనే మీకు అసలు అందులోకి రావాలంటేనే చాలా పెద్ద ఇది. మీరు చేస్తున్న తపస్సులో మరి కొన్ని కులాలని కానీ కొన్ని మతాలని కానీ మీరు కొంచెం అవమానపరచకుండా తీసుకుంటే ప్రజలందరూ ఆదరిస్తారు. ఈరోజు ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి, కానీ హిట్ అయింది ఒక జయసింహ ఒకటే. ఎందుకంటే అందులో ఉన్నది నీతి, రీతి, భక్తి, శక్తి అదే చూపిస్తున్నారు ఇక్కడ. అవన్నీ కలిస్తే ఏ సినిమాన హిట్ అవుతుందని ఒక నిదర్శనం ఏంటంటే జయసింహ ఒకటే. ఈరోజు కళ్యాణ్ గారికి ఎన్నో సినిమాలు తీయొచ్చు, అయినా ఎన్నో స్టోరీలు ఉండొచ్చు, కానీ సంక్రాంతికి కానుగ్గా ఈరోజు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఎవరికైనా సరే అంత మంచి సినిమా ఇచ్చి హిట్ అయినందుకు నిజంగా భగవంతుని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, మరి ఇక్కడ పిఆర్ఓ వంశీ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మేము ఎప్పుడు కూడా మీ తోడు మాటల రచయిత గారు, ఇప్పుడే వారిని పరిచయం చేసుకున్నాను. దైవాధీనం జగత్ సర్వం, వారికి తెలుసు ఈ విషయం. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇది పూర్తి శ్లోకం. నిజంగా బ్రాహ్మణుడు ఈ ప్రపంచానికే ఒక దైవత్వాన్ని చూపించేటువంటి మార్గానికి మధ్యవర్తి. కాబట్టి బ్రాహ్మణ జన్మ చాలా అమోఘమైనటువంటి పుణ్యజన్మ, చేసుకుంటే పుట్టినటువంటి యొక్క జన్మ. రామారావు గారికి నట సార్వభౌమ, ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే, భారత రత్న ఇచ్చినా తక్కువే. అలాంటి మహాపురుషుడు యొక్క నా నట వారసుడు అని ప్రకటించుకున్నటువంటి బాలకృష్ణ గారు
నిజంగా తండ్రికి అంతమంది పుత్రులున్నా నా నట వారసుడు అని ప్రకటించుకున్నారు బాలకృష్ణ గారిని. చాలా సంతోషకరమైన విధంగా మనం కరతాళధ్వనులతో వారిని అభినందిద్దాం. తర్వాత మాకు గాయత్రి మంత్రమే మాకు మూలం, మా శక్తి, మా యుక్తి, మా భక్తి అంతా గాయత్రి మాత. తర్వాత మాకు మార్గదర్శకుడు పరశురాముడు. జై పరశురాము అంటాం. పరండగా ఉంటే కిక్కు మనకుండా నోరు మూసుకునేవారేమో అన్నాడు. మరి బాలకృష్ణ గారు నిజంగా వారి గురించి అనేకమైనటువంటి సినిమాలలో చూసాం, విన్నాం. కానీ ఇందులో బ్రాహ్మణుల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే, ఇంతమంది ఆశీర్వాదం పొందుతున్నారంటే మీరే కాదు సార్, మీ వంశం కూడా ధన్యమైంది అని చెప్పి, ఎంతవరకు మేము బ్రాహ్మణము మమ్మలను తక్కువ చూపిన వాళ్ళను ఏ విధంగా పరశురాముని ఆజ్ఞలో ఉన్నామో, శాపాదపి ఆజ్ఞలో ఉన్నామో, మరి ఈనాడు ఆశీర్వచన ఆజ్ఞలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంయుక్తంగా వచ్చినాం. ఇక ముందు కూడా చిత్రసీమలో బ్రాహ్మణులు తక్క చూపకుండా, ఆనాడు చిత్రసీమలో ఎన్టీ రామారావు గారు అంటే మొత్తం చిత్రసీమ భయపడేది, ఈవెన్ ఏఎన్ఆర్ గారు కూడా తక్కువనే, రామారావు గారు మాట అంటే భయపడేది. ఈనాడు కూడా బాలకృష్ణ గారు అంటే కూడా సినిమాలో తండ్రి అంతటి వాడైనాడు ఆయన కూడా. ఆయన అంటే నిర్మాతలకు, దర్శకులకు అందరికీ ఆయన అంటే గౌరవం. కనుక ఈ సభాపూర్వకంగా నేను వారితో మనవి చేసుకునేది ఏమిటంటే, దయచేసి బ్రాహ్మణులను ఏ చిత్రంలో కించపరచడానికి ప్రయత్నం చేసినా మీరు మమ్మల్ని అడ్డుకోవాలని, మీరు మార్గదర్శకులుగా ఉండాలని, మీ నాయనగారు ఏ విధంగా చిత్తసీమను ఏలినారో, ఆయన మాట చిత్తసీమలో ఏ విధంగా పలుకుబడిగా భయపడ్డారో, మీకు అదే విధంగా భయపడుతున్నారంటే మీ మీద గౌరవం, మీ మీద అభిమానం. అందులో రాజకీయంలో ఉన్నటువంటి వారు మీరు దయచేసి ఇక ముందు కూడా చిత్తసీమలో అలాంటి బ్రాహ్మణుల మీద ఎలాంటి కించపరిచే విధానాలు రాకుండా ఉండేటట్టుగా మరి మీరు సెన్సార్తో చెప్తారా, మీ నిర్మాతలతో మీరు చెప్తే అందరూ వింటారు సార్. ఇది మాకు చాలా దృఢమైన విశ్వాసం. రామారావు చెప్తే ఎలా విన్నారో మీరు చెప్తే అలా వింటారు. అంతటి ప్రతిభ మీలో ఉంది, అంతటి గౌరవం మీకుంది. కాబట్టి మీతో ఈ సభాపూర్వకంగా మనవి చేస్తూ మా బ్రాహ్మణుల మంచిగా చూపించండి అని సవినయంగా కోరుతూ, మరి నిర్మాత గారిని మేము నిజంగా మాటలు రాసిన వారు దర్శకులు ఈ నలుగురే, ఈ చిత్రంలో ఉన్న ఈ సన్నివేశానికి మూల కారకులు నలుగురే. నిర్మాత అనుకునాలి, దర్శకుడు, కథకులు, మాటల రచయిత, వీటినన్నిటినీ మేళవించి మా ముందు ప్రదర్శించే కథానాయకులు, వారికి మా నిజంగా హృదయపూర్వకంగా మా అందరి బ్రాహ్మణ ఉభయ రాష్ట్ర బ్రాహ్మణులందరి ఆశీర్వాదాలు మీకుంటాయని, మా కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో మాకు 100 కోట్లు ఇచ్చినారు, భవనం కట్టిస్తున్నాడు, మాకు పరిషత్తును ఏర్పాటు చేసినారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు బ్రాహ్మణుల మీద. కనుక దయచేసి ఈ విషయం మరి మీ ప్రభుత్వం, మీరు అక్కడున్న ఎమ్మెల్యే గారు కాబట్టి మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బ్రాహ్మణులకు కమిషన్ ఏర్పాటు చేసింది అంటే బ్రాహ్మణుల పట్ల భక్తి, ఇక్కడ కూడా బ్రాహ్మణుల పట్ల భక్తి. ప్రపంచంలో కేవలం ఉభయ రాష్ట్రాలు మాత్రమే బ్రాహ్మణుల గురించి ఆలోచించిందని గట్టిగా చెప్పాను. ఏ రాష్ట్రంలో మన ఆరాధ్య దైవం మన తెలుగు వాళ్ళకి ఒక చరిత్రకారులైన నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులైన రోజు ఆయన ఆత్మ మీ అందరి రూపంలో ఇక్కడికి వచ్చి బాబుని దీవించడానికి వచ్చారేమో అన్నంత ఆనందంగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. మీ అందరి ఆశీర్వాదం పొందడమే మాకు అదృష్టం. నిజంగా చెప్పాలంటే వేదాలు, మంత్రాలు, పురాణాలు వీటిలో మీ అందరి ముందు నేను జీరో. ఎందుకు రాశాను అన్నది ఆ సందర్భాన్ని బట్టి బాలయ్య బాబుని తలుచుకుంటే ఆ పెన్నకే ఒక పూనకం వస్తుంది. ఆ పూనకమే ఈ డైలాగులు, ఈ సినిమా. సో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు మీ అందరం గొప్ప వాళ్ళ ముందు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలయ్య బాబుకి, నిర్మాత కళ్యాణ్ గారికి, అలాగే సహ నిర్మాత సివిదేవి గారు, నాగరాజు గారు, మన కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, మా అధ్యక్షులు శివాజీ రాజా గారు, చలపతిరావు గారు, ధనియర్ గారు, మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఆశీర్వాదం మాకు పొందినందుకు ఐఎమ్ సో హ్యాపీ బాబు.
ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా మరి మరి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆశీర్వదించడానికి వచ్చిన ఇరు రాష్ట్ర వేద పండితులకు నా పాదాభివందనాలు. ఒక్క సినిమాలో ఒక్క సీన్ మిమ్మల్ని ఇతను కదిలించింది అంటే రత్న గారు హ్యాట్స్ ఆఫ్ యూ సార్. గ్రేట్ రత్న గారు. నాకు ఇందాక మా బాబాయ్ చలపతరావు గారు అన్న, బాబాయ్ నేను 30 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఇలా ఒక సీన్ చూసి కదిలిపోయి మా హీరోని ఆశీర్వదించడానికి నువ్వు ఎప్పుడన్నా చూసావన్నాను, నేను చూడలేదన్నాడు. అంటే 50 ఏళ్ళ చరిత్ర ఆయన కూడా ఎప్పుడు చూడలేదంటే అదృష్టం మాకు కలిగింది, మా బాలయ్యబాబు గారికి కలిగింది. ఎంతో ఆనందంగా ఉంది సార్. అర్చన అర్చకుడే చేయాలి, వైద్యం వైద్యుడే చేయాలి, డైలాగ్ మా బాలయ్య బాబే చెప్పాలి, దానికి తిరిగే లేదు. ఈ క్షణం నేను లాస్ట్ 15 రోజుల నుంచి ఊళ్ళో లేను, నేను మెడిటేషన్ అరుణాచల్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చినా నాకు మా బాలయ్య బాబు దగ్గర నాకు మెడిటేషన్ తప్పలేదు. అంత పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇది థియేటర్ అంతా నిండిపోయింది. మీ అందరికీ మరీ మరీ ఇంకొకసారి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఆహూతులైన మీ అందరికీ నా కళాభివందనాలు. బ్రాహ్మణుల్ని పూజించటం సత్కరించటం మాకు ఇవాళ నుంచి వచ్చింది కాదు, మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడూ ఆయన చుట్టూ 7-8 మంది పండితులు పురాణాలు కానీ కథలు కానీ చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన చూస్తే ఒక కృష్ణదేవరాయలు, ఆయన చుట్టూ ఉన్న కవులు గుర్తుకొచ్చేవాళ్ళు. అలాగే మా బాలయ్య రోజు 2 గంటలు పూజ చేస్తాడు, పెద్దవాళ్ళని గౌరవిస్తాడు. ఇవాళ నుంచి మీ బ్రాహ్మలంతా కాలర్ ఎత్తుకుని ఏయ్ వెళ్ళి జయసింహ సినిమా చూడండి ఆయన చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. అదేనండి, అందరికీ చెప్పాలి మీరు, ఏయ్ వెళ్ళి ఆ జయసింహ చూడండి అయ్యా మా అందరిదే చూడాలంటే అనొచ్చు. అలాగే మీ అందరి ఆశీర్వాదాలు మా బాలయ్యకి ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉంటాయి. దైవభక్తి, పెద్దలంటే భక్తి, బ్రాహ్మణ భక్తి అన్నీ ఉన్నాయి మా బాలయ్యకి. ఇలాగే మీరంతా ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలని. మా కళ్యాణ్ గారు, ఆయన జీవితం ధైన్యం, మంచి సినిమా తీశాడు. ఈ సంవత్సరం మా కోడే కొట్టింది, కత్తి లేకుండా కొట్టింది మా కోడి. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది మా బాలయ్య, అలాగే ఈ సంవత్సరం కూడా అయింది. అలాగే రత్నం గారికి మంచి డైలాగులు రాశాడు, మీరంతా మెచ్చుకుంటున్నారు, ప్రతి డైలాగుని ఒక రత్నం అనుకుంటున్నారు, అది కావాలి. మీ అందరినీ ఎప్పుడూ మేము గౌరవిస్తాం. బ్రాహ్మణులు అంటే మేము ఎప్పుడు చులకనగా చూడము అసలు. అలాగే బాగా తీశాడు రాంప్రసాద్ బాలయ్యని, పువ్వులాగా తీశాడు. జనరల్గా ఇతను లేడీస్నే ఎక్కువ బాగా తీస్తూ ఉంటాడు, కానీ మా బాలయ్యను మాత్రం బ్రహ్మాండంగా తీశాడు. మీ అందరి ఆశీర్వాదాల వల్ల కళ్యాణ్ గారు ఇలాగే మంచి సినిమాలు తీస్తూ ఉండాలి, ఇలాగే రాంప్రసాద్ రత్నం గారు మంచి కథలు రాస్తూ ఉండాలి. ఈ డైలాగులు మా బాలయ్య తప్ప ఇండస్ట్రీలో ఎవడూ చెప్పేవాడు లేడు, అది నేను గర్వంగా చెప్తా. అందుకే మీ అందరికీ ప్రతి డైలాగు ఒక రత్నంలాగా కనపడింది. ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీయాలని, మంచి సినిమాలు యాక్ట్ చేయాలని మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్నేహితులకి అలాగే ఈరోజు మా నటసింహాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి 2 రాష్ట్రాల బ్రాహ్మణ సమాఖ్య వాళ్ళ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఆ ఎపిసోడ్ అంతా చేస్తుండేటప్పుడు నేను పర్టికులర్గా నేను వేరే వేరే పనుల మీద తిరుగుతున్నా, ఆ ఎపిసోడ్ అంతా చేసేటప్పుడు అది పనిగా కుంభకోణం వెళ్ళి కూర్చున్నాను. ఇట్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఎపిసోడ్. 2500 మంది అర్చకులను పోగేసేదానికి చాలా బాధపడాల్సి వచ్చింది మేము. వాళ్ళు మాకు చాలా బాగా సహకరించారు. అక్కడ కుంభకోణం అయితేమి, అక్కడ అసోసియేషన్స్, వీటన్నిటిని పట్టుకోవటం ఒక ఎత్తు. వచ్చిన తర్వాత మీ మీద భాషవాయు ప్రయోగిస్తారండి, వాటర్ క్యాన్తో వాటర్ కొడతారండి, లాటింగ్ చార్జ్ చేస్తారంటే
లేడీస్ నిజంగా వాళ్ళందరికీ ఫస్ట్ మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ విధంగా కష్టపడ్డారు, ఆ నీళ్ళంతా కొడుతుండేటప్పుడు ఆ విధంగా కష్టపడ్డారు. పర్టికులర్గా లేడీస్ పాపం, పిల్లలు లేడీస్ అంటే ప్రతి ఒక్కరికి ఆ సీన్ చెప్పాం. చెప్తే వాళ్ళల్లో ఆ వాళ్ళ బ్లడ్లో అది ఆ ఎమోషన్ వచ్చి పర్వాలేదండి అని చెప్పి చేశారు. ఇంకా ఆ సీన్ తీసేటప్పుడు బాలయ్య బాబు గారు ఆ డైలాగ్ ఎపిసోడ్ అంతా చెప్తా ఉంటే వాళ్ళ షాట్ లేకపోయినా వాళ్ళు వినకుండా ఓ చప్పట్లు కొట్టడం అనేది వాళ్ళ బ్లడ్లో ఆ ప్రేరణ. మీ అందరికీ అని ఎందుకనంటే చాలా గొప్ప ఉన్నా మా రత్నం మర్చిపోయాడు. రియల్గా ఈ సోల్, ఈ ఫీల్ దీనికి ఇచ్చినటువంటి, ఎందుకంటే మేమంతా శూద్రులు. ఆ బ్రాహ్మణ దీని మీద ఆ కమాండ్ మాకు తక్కువ. సభాముఖంగా ఒక ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బివి రామారావు గారని. ఆయన బ్రాహ్మణుడు అండి, డైలాగ్ రైటరు. కానీ అసలు అంటే మేము శూద్రులం కాబట్టి ఏమైనా తప్పులు చేస్తే రేపు ఉదయాన ఇంతకుముందు మనం టీవీల్లో మీతో ఫైటింగ్ చేసినట్టు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి జాగ్రత్త పడేదానికి మాకు బాగా ఉపయోగపడ్డారు ఆయన. ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే నేను ఎక్కువ ఎంతో ఇలా సీన్లు వస్తే ఏంటండి సినిమా కదా, ఆ సినిమాగా ఫీల్ అవ్వాలని ఎక్కువ సార్లు ఛానళ్ళలో ఫైటింగ్లు చేసేవాడిని నేను. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, బ్రాహ్మణుని కించపరిచి సినిమాలు తీయమని చెప్పం కానీ సిచ్యువేషన్లుగా జరిగేటటువంటి ఏదో చిన్న పొరపాట్లు అది తెలియకుండా చేద్దామని ఉంటుంది, తప్పితే లేకపోతే బ్రాహ్మణుని హింస పెట్టాలనో లేకపోతే వాళ్ళని డిగ్రేడ్ చేయాలని ఏమీ లేదు. ఎందుకంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ జీవి పోయేంత వరకు మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. వితౌట్ మీ ఆశీర్వాదం లేకుండా మా ఇళ్లలో ఏ ఫంక్షను జరగదు, ఏ ఇది జరగదు. లేకపోతే ఆ కృతువుకి పరిపూర్ణత లేదు. అది అందరి బ్లడ్లో, హిందూస్ అనేవాళ్ళ అందరి బ్లడ్లో ఉండేది. డెఫినెట్గా మీరు అన్నారు ఇందాక ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ ఆయన ఇలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ ఎప్పుడూ ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. అలాగే మా హీరో బాలయ్య బాబు గారు ఒక ప్రజాప్రతినిధి. సీన్ ఎపిసోడ్ చెప్పగానే గుడ్ బాగుందన్నారు, తప్పితే నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను చెప్తే ఇంకో సైడ్ ఏమవుతుంది, అది లేకపోతే ఇది అనేది ఆయన ఆలోచించాల. నేను ఈ సినిమా హీరోని తప్పితే నేను ప్రజానాయకుడినా లేకపోతే పొలిటీషియన్నా ఐ థింక్ చేయలే. ఆ జయసింహలో ఆ నరసింహ క్యారెక్టరే ఆయనలో రన్ అయింది. అందుకే అంత పెద్ద డైలాగ్ ఒక్క గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆ బ్రీత్, ఆ ఎమోషన్ బంచి మంత్రం చదివేటప్పుడు మీరు ఎలాగా ఫినిష్ అయ్యే కొంది ఎలాగా ఎమోషన్ పెరుగుతూ సౌండ్ పెరుగుతుంటుందో అదే దాంట్లో అదే ట్రెండ్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అలానే చెప్పారు. నిజంగా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది, మీ అందరి ఆశీర్వాదం. రియల్గా ఈ స్టార్టింగ్ రోజు మీరు చేతుల గుండా మీరు చేసిన పూజా ఫలం, ఆ రోజు పడిన బీజం ఈరోజు ఇంతటి సక్సెస్ని ఇచ్చిన కారణం. నేను ఏ సినిమా చేసినా బాలయ్య బాబు గారు ఈ క్షణం ఇలా చేయండి అంటే అదే పద్ధతి, అదే క్షణం, అదే సెకండ్లు వాటిని మేము కాంక్రీట్ చేసే చేస్తాం. ఇంత అసలు ఎవ్వరికి నమ్మకం లేదండి, జనవరి 12వ తారీఖు ఈ సినిమా రిలీజ్ వస్తుందంటే ఎవ్వరికి నమ్మకం లేదు. జనవరి 12వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత హిట్ అవ్వద్దని ఎవ్వరి ఫీలింగ్ లేదు. నాకు ఒకటే నమ్మకం, ఆ నరసింహస్వామిని తలుసుకొని ఫస్ట్ రోజు ఏ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏమనుకున్నానో గ్యారంటీగా మా ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారికి, లేకపోతే ఇంతకు మా రామప్రసాద్ వీళ్ళందరూ ఏంటనే జరుగుద్దా అని ఇలా అందరికీ డౌటే. ఇది చేయటం ఏంటి, ఆగస్టులో స్టార్ట్ చేయటం ఏంటి, జనవరి 12వ తారీఖు ఈ సినిమాని రిలీజ్ చేయటం ఏంటి, గ్యాప్ ఇవ్వకుండా. మీరు చూశారు అసలు ఎంతెంత ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్ చేయటానికి ఏదో మా డైరెక్టర్ నిజంగా గుండెని పిండటం ఎలా అనేది అతనికి బాగా తెలుసు.
అలాగే మా రత్నం. ఈ ఎపిసోడు ఎంత మేము ఫస్ట్ డే తన దగ్గర నేను కథ లైను ఇన్న రోజు అసలు ఇవన్నీ లేవండి. మూడే పాయింట్లు ఉన్నాయి మా దగ్గర, స్టార్టింగ్ పాయింట్, ఇంటర్వెల్ పాయింట్, శుభం పాయింట్. ఓకే సూపర్, బాలకృష్ణ గారు ఆ శుభం సీన్లో అలా వెళ్తుంటే థియేటర్లో జనాలందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అలాగా బాధాతత్పర హృదయంతో ఉండాలనుకొని అనుకున్నాం. అదే జరిగింది. మా డైరెక్టర్ అదే తీసిపెట్టాడు, రైటర్ అదే రాసిపెట్టాడు, మా రామ్ప్రసాద్ చాలా గొప్పగా అదే చేసి పెట్టాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఎవ్వరూ నిద్రపోలేదు జనవరి 12వ తారీఖు వరకు. దాని తర్వాత మేము ఎవరిని నిద్రపోనిలేదు జనవరి 12 తర్వాత. ఈ అవకాశం, ఈ అదృష్టాన్ని అలాగే అదే సార్ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సక్సెస్. అంటే బాలయ్య బాబు గారు ఇంకొక 100 సినిమాలు చేసేస్తారు ఆయన, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ ఒక ప్రొడ్యూసర్కి ఒక సూపర్ హిట్ అనేది ఎన్ని కోట్లు వచ్చిందనేది కాదు, కానీ ఆ స్టామినా, బాడీకి ఆ ఎనర్జీ అంత గొప్పది. ఆ విధంగా ఇచ్చినటువంటి ఆయన ఎమోషన్స్ కానీ, మా డైరెక్టర్ది కానీ, మా ఎంటైర్ యూనిట్ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అంటే, మళ్ళీ ఇంకొక 50 సినిమాలు దీన్ని మించిన సినిమాలు మా బాలబాబు గారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నంబర్ 1 ఇదే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో, ఇంత షార్ట్ టైంలో తీసి, షార్ట్ టైంలో రిలీజ్ చేసి సెన్సేషన్ హిట్ కొట్టినటువంటి చిత్రం చిరస్థాయిగా జయసింహగానే ఉంటుందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 30కి ఏపీ పురోహితుల సంఘానికి అంటే 700 మందికి స్పెషల్ షో వేయబోతున్నారండి. సో ఈ రెండు రాష్ట్రాల్లో థియేటర్లో ఎవరైతే బ్రాహ్మణులు చూస్తున్నారో, చూసిన తర్వాత అక్కడే ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాం. చిలకూరు బాలాజీ టెంపుల్, రంగరాజన్ గారంటే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఆయన 3 రోజుల క్రితమే నేను ఎల్లొచ్చాను. నేను ఆయన ఇదే తెలుసు, మామూలుగా తెలుసు, కానీ జయసింహ ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయన తెలియదు. 3 రోజుల నాడు ఆయనతోనే వెళ్ళి మాట్లాడొచ్చాను, నన్ను టెంపుల్లోకి తీసుకెళ్ళి పూజ నిజయించి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్కువ సినిమాలు, ఆ టెంపుల్ అంత డెవలప్ కాకముందు ఎక్కువ సినిమాలు చేశాను ఆ తోటలోనూ వాటిలో. ఒకరోజు ఎప్పుడు ఎన్వి తింటామంటే వచ్చి నానా బీభత్సంగా తిట్టి నన్ను చేపలు పెట్టాడు ఆయన, అందుకని బాగా రిజిస్టర్డ్ నేను ఆయనకి. అయితే ఆయన పంపారు బాలయ్య బాబు గారికి మెసేజ్ పెడుతూ, జస్ట్ ఊరినే సౌండ్ ఇస్తాను ఎందుకంటే అభినందనలు తెలియజేస్తున్నా. కొత్తగా ఆయన తయారు చేసినటువంటి సినిమాలో అర్చకులకి మేలు చేసే విధంగా ఆ సినిమాలో మంచి మంచి అద్భుతమైన సన్నివేశాలు పెట్టి దేవాలయంలో సేవ చేసే అర్చకుల గొప్పతనాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత గొప్పగా ఆయన ప్రేరణ ఎంత బాగా కలిగింది అనే దానికి, ఎందుకంటే ఒక పెద్ద రెవల్యూషనిస్ట్ ఆయన మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా మా హీరో గారిని వేరే వేరేగా బ్రాహ్మణ సంఘానికి కావాల్సిన కోరికలన్నీ కోరారు. ముందుగా వేదిక అందించిన పెద్దలు, ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులు ద్రోణరాజు రవికుమార్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కూడా ఆయన, అలాగే తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఈ ట్విన్ సిటీస్ అధ్యక్షులు తులసి శ్రీనివాస్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ కార్యదర్శకులు సమాఖ్య హనుమంతాచార్యులు గారికి, అలాగే మల్లాది చంద్రమౌళి గారికి ఇక్కడికి విచ్చేసి
మీ యొక్క ఆశీర్వచనలు మాకు అందజేసిన వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, పండితులకు, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకనొక చిత్రంలో నటిస్తున్నప్పుడు అప్పుడు ఎప్పుడో రాయించాను నేను, బ్రాహ్మణేమును నింద చేసి నృపతులు భాగ్యము చే చచ్చిరి. ఆ బ్రాహ్మణుండకు కాదే కౌరవ వంశము నిలుపు వ్యాసుండు, తద్బ్రాహ్మణుండే గురుండు భారతం నేను ఇప్పుడు ద్రోణుండు, సద్బ్రాహ్మణ్యమును నింద చేయుకలు నాలుకలు చీల్చు నా అస్త్రములని. అది రూపం దాల్చలేదు, ఎంతో సినిమా నిడివి దానివల్ల. అంటే మనం ఈ సమాజం తీసుకుంటే మన భారతదేశం ముఖ్యంగా ఎన్నో వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకని ఎప్పుడు అంటా ఉంటాను, ఎప్పుడన్నా ఎక్కడన్నా భావోద్వేగంతో ఎన్నో సభల్లో నేను చెప్పడం జరిగింది, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుండని, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, మంచి చేతురి తిరిగి మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుణ్ణి, కలుగీత కార్మికుణ్ణి, కల్మషంలోని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మన భరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని అన్ని కులాలు ఆదరించే మీ యొక్క జయసింహ అని. ఎందుకంటే మన దగ్గర ఎవరు పనులు వాళ్ళు మనం చేసుకోవాలి. అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడంటే మనం అంటాం క్షత్రియం చైవ సర్పంచ బ్రాహ్మణంచ బహుశ్రుతం. అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడంటే అతనికి ఉన్న బలపరాక్రమాలు, అతనికున్న సమాజం పట్ల అతని యొక్క బాధ్యత అతనికి, అలాగే శాస్త్రాలన్నీ చదివి అన్నీ తెలిసిన ఒక బ్రాహ్మణుణ్ణి, అలాగే ఒక విషమున్న సర్పాన్ని, అలాగే ప్రస్తుతం ఒక కష్టాల్లో ఉన్న మనిషిని మనం ఎప్పుడూ నిందించకూడదు, వాడిని ఎప్పుడు అవమానించకూడదు. ఇప్పుడు అన్నాం సినిమాలో మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం అండి. అంటే ఒక పూజ అర్చకుడే చేయాలి, అలాగే ఆపరేషన్ వైద్యుడే చేయాలి అని. అంటే భగవంతుడు అది వాళ్ళకి ఇచ్చిన వృత్తి, అది వాళ్ళ వృత్తి, భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి అని. ఎందుకంటే నేను కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఇప్పుడు నాకు ఒక ఆధ్యాత్మిక చింతన ఇప్పుడు ఉంటూ ఉంటుంది. అన్ని పుస్తకాలు చదువుతాను, అన్నిట్లోనూ సారాంశాన్ని తీసుకుంటాను. ఇవాళ నేను ఎన్టీ రామారావు సినిమాను కూడా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ పేపర్లో కూడా ఆ పిక్చర్ గురించి యాడ్ విడుదల చేయడం జరిగింది. ఒక ఎన్టీ రామారావు అంటే ఏంటి, ఒక సారాంశం, ఆయన జీవిత సారాంశం. మిగతావన్నీ మనకు తెలిసినవే, మన కళ్ళ ముందు కనిపించిన. మన అదృష్టం ఏంటంటే మన తరం ఒక స్వాతంత్రం పోరాటం కోసం మన పోరాడి ఎంతోమంది వాళ్ళ జీవితాలని, సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వాళ్ళు వాళ్ళ కబంధాస్థాల నుంచి మన దేశానికి విముక్తిని ప్రసాదించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మనం ఎంతో కొంతమంది మనం ఆ కాలంలో పుట్టిన వాళ్ళు ఉన్నాం, అంతకుముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ పుట్టిన తర్వాత మా తరం అంటే వచ్చే తరం కూడా తెలిసింది ఒకటే ఒకటి, అది నాన్నగారు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎలా ఆయన ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలైన గూడు గుడ్డ అవసరాలను ఎలా సమకూర్చారన్నది. అలాగే మన భారతదేశం ఒక కర్మభూమి, ఇంతకుముందు ఎంతోమంది ఋషులు వాళ్ళ తపస్సుతో, లేకపోతే తపస్సు ధారపోసి, లేకపోతే యజ్ఞ యాగాదులు, క్రతువులు, హోమాలు ఇవన్నీ చేసి ఆ యొక్క తపఫలం ఇంకిన భూమి మన భారతదేశం. ఎంతోమంది ఇంతకుముందు మన భారతదేశాన్ని కబడించడానికి విదేశాల నుంచి దండయాత్రలు చేయడానికి వచ్చి భయపడి కూడా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఒక చంగీజ్ ఖాన్ కానీ వాళ్ళు. ఆ తర్వాత నాకు తెలిసి, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, విశ్వవిఖ్యాత నరసార్వభౌముడి కొడుకుగా జన్మించటం, నేను ఈ యొక్క శాతకర్ణి చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి అంటే మనకు తెలిసిన మొదటి తెలుగు రాజ్యం అది, కాక శాతవాహనులు
అంటే ఏనాటిది తెలుగు తేజం అంటే శాతవాహనుల నాడే అలల తలదన్నీ చెలగింది తెలుగు శౌర్యం అంటాం. అంటే మన కాలమానానికి ఒక మూలపురుషుడు ఒక పటికనిచ్చిన మనిషి. ఆ తర్వాత నాకు తెలిసింది కాకతీయుల కరవాల కణకణలు దిగ్దిగంతల ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, విన్న నేర్చిన మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ అని. అంటే కాకతీయులు ఆ తర్వాత ఇలా. అలాగే మన మంత్రాలు, మన శాస్త్రాలు ఏంటి, మన ఉపనిషత్తులు అయితేనేంటి, మన వేదాలు అయితేనే, వీటి విషయంకి వస్తే దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవారు రాజమండ్రిలో. ఆయన మహాపండితుడు, సంస్కృత పండితుడు. ఆయన ఈ యజుర్వేదంలో కర్మకాండ పరంగాను, తాంత్రిక పరంగాను, విజ్ఞాన పరంగాను, వైజ్ఞాన పరంగాను ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. 1938 అనుకుంటా ఈ జర్మన్ నాజీస్ ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది జర్మనీకి. అక్కడ వాళ్ళు ఆ యొక్క మన వేదాలని తర్జుమా చేసి వాళ్ళ భాషలోకి, ఇప్పుడు ఏవైతే ఇవి మనం ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఇవాళ కంప్యూటర్ అయితేనేవి, లేకపోతే ఇవాళ ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏంటి, ఇవన్నీ కనిపెట్టింది కూడా మన వేదాల నుంచే అని మీకు అందరికి తెలియజేయడం చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే మనం వేదాల్లో అంత ఉంది సారాంశం. మనం సినిమాల్లో చూపిస్తాం బాధ్యత, మనం ఏదో ఒక బాణం వేస్తే అదేదో మంటలు రావడం, లేకపోతే నీళ్లు, అంటే అవన్నీ సైన్స్కి సంబంధించింది. మన దగ్గర యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వణ వేదం ఉంది, ఋగ్వేదం ఉంది. వీటిలో మనకి ముఖ్యంగా ఋగ్వేదం. ఋగ్వేదంలో ఈ యొక్క నవగ్రహాలు, వాటిని ఎలా శాంతపరచాలి. అలాగే అథర్వణ వేదంలో నేను చెప్పిన ఈ మెడిసిన్, ఏది హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ ఇవాళ మన జర్మనీ దేశాన్ని, దేశం మనకంటే ముందుంది హోమియోపతి వాడకంలో. అలాగే ఈ యొక్క పరిశోధనలు అయితేనేమి, ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ యొక్క ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అయితేమి, ఇవన్నీ కూడా మన వేదాల్లో ఉన్నాయి. ఇవాళ మనం జర్మనీ అక్కడ క్యాపిటల్లో మనం ఈ యొక్క విదేశాంగ శాఖ భవనానికి వెళ్తే ఆ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో ఉంటుంది అక్కడ ఇవాళకి కూడా. సో అంత గొప్పది. మరి కొన్ని కొన్ని సినిమాల్లో చెప్పినట్టు తగు చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే ఎంతో హాస్యాస్పదంగా వాళ్ళు చిత్రీకరించడం, వేషభాషలు కానీ వాటిలన్నింటినీ తప్పకుండా, అది మా బాధ్యత తప్పకుండా. మేము ఇక్కడ మా అధ్యక్షులు శివాజీ రాజా గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఒక ప్రతినిధులుగా, ఒక రంగ ప్రతినిధులుగా కానివ్వండి, ప్రజాప్రతినిధులుగా కానివ్వండి మేము ముందు ఉన్నాము. తప్పకుండా వీటన్నింటిపైన తగు అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనిషి అన్నది ఇప్పుడు ఒక వేదం అయితే, లేకపోతే నేను చెప్పినట్టు ఈ యొక్క పూజ విధానం అయితేనేమి, లేకపోతే నాన్నగారు చెప్పినట్టు బ్రహ్మంగారి చరిత్రలో, శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో మనం ఆరు చక్రాల గురించి అయితేనేమి, మూలాధార చక్రం, దానికి గణపతి, అలాగే మరి దాంతో ప్రజా స్వాతిష్టాన చక్రం అయితేనేమి, ఇట్లా ఈ ఆరు చక్రాల గురించి అయితేనేమి, అలాగే ముఖ్యంగా మన దైనందిన కార్యకలాపాలు మనం నిర్దేశించుకుని, మనం మన అలవాట్లను మనం నిర్దేశించుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే నేను పొద్దున్నే లేస్తాను 3:30-4 లేచి వ్యాయామంతో పాటు ఆ తర్వాత ఈ యొక్క నా పూజా కార్యక్రమము. ఎందుకంటే ముందుగా మన కోసం మనం కొంత సమయం వెచ్చించి మనం ఏమిటి, మనం చేసింది ఏమిటి, నిన్న ఇవాళ మన దినచర్య ఏమిటి అని మనకు మనం చేసుకోగలిగినప్పుడు, అంటే మమత్మ సర్వభూతాత్మ అన్నారు. అంటే ఒక మనకి ఎందరో కనిపించని దేవుళ్ళు, కనిపించే దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ముందు. జ్ఞాన సాక్షాత్కారాన్ని తథాగతుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామి అని ఆయన బోధనలతో తెలివి తెచ్చుకుని స్వార్థాన్ని జయించి స్వార్థరహితమైన సమాజాన్ని స్థాపించుకున్నాము. సంఘం శరణం గచ్చామి అని స్వార్థరహిత సంఘసేవతో తరించి ధర్మమే రక్షని గ్రహించాము, ధర్మం శరణం గచ్చామి అని ఇలా ఎన్నెన్నో మనకి ఉపమానాలు ఉన్నాయి, మన ముందు ఆదర్శాలు ఉన్నాయి, స్ఫూర్తిదాయకులు ఉన్నారు ఎంతోమంది. నాకు ముఖ్యంగా ఎప్పుడన్నా జీవితంలో ఎప్పుడన్నా అలసట వచ్చినప్పుడు కానీ
ఎప్పుడన్నా ఇలా ఒక ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అందరిలాగే మనం జీవిస్తున్నాం అనుకున్నప్పుడల్లా రెండే రెండు అంటే సంగీతంలో కూడా అంత ఎప్పుడు చెప్తుంటా చాలా సందర్భాలు అంటే ఈ యొక్క ఆడియో లాంచ్లో కానీ సంగీతానికిన్న శక్తి అంటే ఇవాళ కూడా చూస్తున్నాం నాదస్వర సంగీతానికి నేటి కూడా నాకు పాముల సహితం పాడగలిగితే ఆడటం చూస్తున్నాం. అలాగే నాన్నగారి పాట ఆయన మొత్తం జీవిత సారాంశం అంతా అందులో వడబోసి ఆయన మత్తు బదలరా నిద్ర మత్తు బదలరా అని అపాయంబు దాటడానికి ఉపాయంబు కావాలి అంధకారం అలమైనప్పుడు వెలుతురుకై వెతకాలి అని ఆ శ్రీకృష్ణ పాండవంలో అద్భుతంగా ఆయన ఆ పాట లేకపోతే మాయదారి మరలా బండిరా ఈ మాయాదేహం ఆరు చక్రములు అమరి ఉన్నవిరా అనే బ్రహ్మంగారి చరిత్రలో పాటలు ఇవే తీసుకుని మళ్ళీ విని అక్కడి నుంచి మరొక ఏదో ఒక పరమార్థం లేకపోలేదు. ఎందుకంటే ఈ జన్మ ముందు మనకి జన్మించిన తల్లిదండ్రులు వాగ్రతావి సంపకృతో వాగ్రత ప్రతిపతి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు మాతృప్రార్థన అంతరం అంటే నా గాయత్ర పరం మంత్రం నమాతు పరదేవత నా హరే పరత స్త్రాత నాండుతాత్ పాతకం పరం పితృప్రార్థన యస్మాత్ పార్థివ దేహ ప్రాతరుభూతన భగవతి గురుణ సంతున మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి ఏ పిత్రే. సో ఆ ఒక కొత్త ఒక పొందిన ఒక చైతన్యంతో ఒక స్ఫూర్తితో మళ్ళీ దేనికోసం మనం పుట్టించాడు భగవంతుడు ఏమీ ఆశించకుండా ఏమీ కోరకుండా దేనికైతే మనం ఒక ఇప్పుడు ఎలాగైతే భక్తుడికి భగవంతుడికి అనుసంధానము బ్రాహ్మణులు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప బ్రాహ్మణుడిగా పుట్టడు. అలాగే మనం కూడా అంటే నాకున్న ఈ ఒక ఆదరాభిమానాలు అయితేనేమి ఏదైతే ఈ నా అభిమానులు ఉన్నారో నా ఈ తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఏది నాన్నగారి నుంచి కూడా నా వరకు ఏది మేము ప్రయత్నించినా కూడా దాన్ని ఆశీర్వదిస్తూ ఎందుకంటే మనం ఇవ్వాలి వాడు కోరుకోవడం కాదు కొత్తదనం అప్పుడే వస్తుంది మనం ఇచ్చినప్పుడే వాటిని ఆదరిస్తూ మరి ఇంతమందితో ఈ భావస్థురాని జన్మాంతర సహృదాని అన్నాడు మహాకవి గాళిదాసు. అంటే పోయిన జన్మలో ఏ నలుగురు ఐదుగురితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకరిని పొందొచ్చని కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళతో అయితేనేమి మరి ఈ యొక్క అనుబంధం మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. శుచిత్వం మాతృరూపేణ పితృపుణ్యేన సుజవాన్ ఉదరో వంశపుణ్యేన ఆత్మపుణ్యస్తు భాగ్యవాన్ అన్నారు. అంటే ఒక తల్లిదండ్రులు ఒక తల్లి ఉందంటే తల్లి మనకి ఒక శారీరక మానసిక శుచి శుభ్రత భావుకత తెలుస్తుంది తల్లి ద్వారా. అలాగే ఒక తండ్రి యొక్క సంస్కారం వల్ల అతనికి విజ్ఞానము ధర్మ విచక్షణము అబ్బుతుంది. తను పుట్టిన వంశం యొక్క లక్షణం వల్ల మన అతనికి ఒక పరిపాలన దక్షత సంస్కారం లేకపోతే ఉదార హృదయము ఇవన్నీ కూడా అక్కడి నుంచి అబ్బుతాయి. కానీ అష్టైశ్వర్యాలు సంపత్తి అలాగే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు మాత్రం తను చేసుకున్న పుణ్య ఫలితముగా తనకి కలుగును. కాబట్టి ఎప్పుడు ఒక ఆశాంత విశ్రాంత ఒక ఈ యొక్క జీవితాన్ని మన చేతుల్లో మనం ఎలా మలుచుకుంటే అలా మనము మలగగలుగుతాం అలాగే మన అందరి మన్ననలను పొందగలుగుతాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ చిత్ర సంభాషణ రచయిత రత్నం గారు ప్రతి డైలాగ్ని కూడా ఒక రత్నంలాగా ఎంతో అద్భుతంగా ఆయన మీద నమ్మకం నాకు విశ్వాసం నేనేం అడగలేదు ఆయన కథ చెప్పారు అంతే వెంటనే డైరెక్టర్ గారు ఆయనతో ఎప్పటి నుంచో నాకు చేయాలని ఉండింది సినిమా అలాంటిది ఈ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరింది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఆయన నాకు అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు నేను సమిష్టి కృషిని నమ్ముతాను. అలాగే చిత్రం అంత అద్భుతంగా రాశారు కాబట్టి అందులో లీనమై నేను ఆ డైలాగులు అవి చెప్పడం జరిగింది. అందులో డైలాగులు అన్నాను నేను ఎందుకంటే ప్రతిదీ ఆ పాత్రలోకి వెళ్ళి అంటే యాక్టింగ్ చెప్తా నటన అంటే కేవలం అరవడమో లేకపోతే ఏడవడమో ఒకరిని తృప్తిపరచడానికి విసిరే నవ్వో కాదు
నటనంటే ఒక పాత్ర, ఆ పాత్రలోకి మనం వెళుతున్నాం, ఆ ఆత్మలోకి. ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు. సో ఆ పాత్ర నుంచి మళ్ళీ బయటపడడానికి మనకి ఎన్నో దెబ్బలు కూడా తిన్నా నేను. ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అయింది నా కుడి ఎడమ కాలు మడమకి, అలాగే ఇలా ఎన్నో దెబ్బలు. కానీ ఒకసారి కెమెరా ముందుకు వెళ్ళి ఆ పాత్రలోకి లీనమైనప్పుడు ఇవన్నీ మర్చిపోతాను. ఇక ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం అంత అద్భుతంగా సంభాషణలు రాశారు కాబట్టి అంత అద్భుతంగా నేను చెప్పగలిగాను. అలాగే మా రామప్రసాద్ గారు ఉన్నారు, కెమెరామెన్ గారు, ఎంత అద్భుతంగా అసలు అంటే ఇంత తొందరగా అవ్వడానికి ఒక కారణం ఒకళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఒక తప్పిదనం ఉండదు మాకు. ఒక నన్ను ఒక ఆర్టిస్ట్గా చూస్తారు తప్పితే ఒక బాలకృష్ణను చూడరు అక్కడ, లేకపోతే ఒక ఎన్టీ రామారావు అబ్బాయిను అని చూడరు అక్కడ. అండ్ మాలో ఉన్న కెమిస్ట్రీ అంటే ఒక్కొక్కరికి మాకున్న కనెక్షన్, ఎలాగైతే మేము ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాం ఒక సినిమా ద్వారా, ఆ యొక్క కనెక్టివిటీ మా దగ్గర సర్క్యూట్ బ్రహ్మాండమైన సర్క్యూట్ ఉంది ఇక్కడ. అలాగే మా శివాజీ రాజా గారు, మా ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా ఎంతో అద్భుతంగా సన్నివేశం నాకు ఎందుకు నా సినిమాల్లో కూడా లార్జర్ అండ్ లైఫ్ నా కథ సినిమా కథలన్నీ అంటే పంచకట్టులోన ప్రపంచాన్ని మొనగాడు కండువాలేనిదే గడపైన దాటని వాడు పంచపక్ష పరమాన్నములు పళ్ళెమ్మందుంచిన గోంగూరకై ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు మన తెలుగువాడని మన ఎన్టీ రామారావు గారు. అలాగే నా సినిమాలు అన్నీ ఉండాలి, సమపాళ్ళలో ఫైట్లు పాటలు ఎంటర్టైన్మెంటు. సో అద్భుతంగా ఇవాళ సినిమాని ఆదరించి అందరూ కూడా రవికుమార్ గారు గురించి చెప్పాలి, డైరెక్టర్ గారు, ఆయన కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి ఆయన. అలాగే అద్భుతంగా దీంట్లో కలవడం అంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ కుంభకోణంలో ఈ షూటింగ్ జరగడం, అక్కడ షూటింగ్ చేయడం, అక్కడ ఉన్న అదృశ్య రూపంలో ఎలా అయితే ఇందాక అన్నారు నాన్నగారు ఇవాళ ఆయన వర్ధంతి, ఆయన అదృశ్య రూపంలో ఈ మీరందరి ఈ వేద పండితులు మీ అందరి రూపంలో ఆశీర్వచన వర్షం కురిపించారని, అలాగే అక్కడ సమస్త దేవతలు వాళ్ళందరి యొక్క అదృశ్య రూపంలో వాళ్ళ ఆశీర్వచనమే ఈ సినిమా ఇంత విజయం కావడానికి, అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ చిత్రం అంటే ఆబాల గోపాలం అంటే సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని ఇంత విజయవంతం చేసి అజరామరం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి నా 60వ ఏట రామానుజాచార్య సినిమా, ఎందుకంటే బ్రహ్మంగారు లాగానే రామానుజాచార్యులు కూడా ఒక ఆయన అంటే చాపకుడితో సమతనం ఎలాగైతే మన పల్లాటి బ్రహ్మనాయుడు ఆయన నేర్పాడో అలాగే ఆయన రామానుజాచార్యులు కూడా ఈ చాపకుటి సిద్ధాంతాన్ని ఎంతో ప్రచారం చేసి సర్వమానవ సౌభ్రాతృత్వానికి అందరినీ ఏదైతే ఈ మనుషుల మధ్య వ్యత్యాసం ఉంది, ఈ కుల మతాలు వీటన్నింటినీ కూడా ఆయన రూపుమాపి ఒక నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన ఏదైతే అష్టాక్షరి మంత్రాన్ని ప్రసాదించారో రామానుజాచార్యులు వారు, ఆయన కథని నా 60 ఏట చేయబోతున్నానని ఈ సభాముఖంగా ఇందరి పండితులు అలాగే బ్రాహ్మణోత్తములు అందరూ మీ అందరి సమక్షంలో ఈ యొక్క మొదటిసారి నేను ఈ యొక్క సినిమాని అనౌన్స్ చేయడం నా పూర్వజన్మ సుకృతం అదృష్టంగా భావించుకుంటూ మరొకసారి చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ నేను తెలుగు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.